ఇక విశాఖలో భూములపై పెట్టుబడి పెట్టడానికి ఇతర ప్రాంతాల ప్రజలు ఆసక్తి చూపుతున్నారని ఎస్టీబీఎల్ చైర్మన్ గుత్తికొండ బాలాజీ అన్నారు. ఇక అలాగే సంవత్సరం క్రితం విశాఖలో ఏ రేట్లు ఉన్నాయో ఇప్పుడు కూడా అదే రేట్లు ఫ్లాట్లు ఇండిపెండెంట్ ఇల్లు ఇస్తున్న బాలాజీ చెప్పారు. ఇక మధ్యతరగతి దిగువ ఎగువ మధ్యతరగతి ప్రజల సొంత కలను సాకారం చేయడానికి ఎస్టీబీఎల్ ప్రాజెక్ట్ లిమిటెడ్ అతి తక్కువ బడ్జెట్లలో ఇల్లు నిర్మించి ఖాతాదారులకు అందిస్తున్నారన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, ఓవర్ టు యూ. ఆంధ్రప్రదేశ్కి విశాఖ తలమానికంగా ఉన్న పరిస్థితి ఉంది. విశాఖపట్నం అతి సుందరమైనటువంటి మహానగరం. ఈ మహానగరానికి ఆంధ్రప్రదేశ్కే కార్యనిర్వహణ రాజధానిగా ప్రకటించిన దగ్గర నుంచి ఇక్కడ ముఖ్యంగా ఈ ఏదైతే రియల్ ఎస్టేట్ దానికి బాగా ఊపుకున్న పరిస్థితి ఉంది. నిన్న మొన్న ఒక్కరోజులోనే వేలాది మంది భూములు రిజిస్ట్రేషన్ చేర్చుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని రేట్లు కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు రేట్లు పెంచి అధిక ధరలకు అమ్ముతున్నప్పటికీ కూడా విశాఖపట్నంలో తో పాటు ఆంధ్రప్రదేశ్లో వివిధ జిల్లాలలో వివిధ పట్టణాలలో ఇప్పటి వరకు అనేక వెంచర్లు వేసి సక్సెస్ఫుల్గా నడుస్తున్నటువంటి ఎస్టీబీఎల్ ప్రాజెక్ట్స్ సంబంధించినటువంటి వాళ్ళు గత రేట్లు ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్కి కార్యనిర్వహణ రాజధానిగా ప్రకటించక ముందు ఏవైతే రేట్లు ఉన్నాయో ఆ రేట్లకే ప్రజలకి అందుబాటులో ముఖ్యంగా మధ్యతరగతి దిగువ మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండేలాగా ఈ రేట్లు ఉండేలాగా వాళ్ళు ఒక రూపొందించి ఈ రోజున ప్రాపర్టీ షో నిర్వహించారు. ఈరోజు రేపు ఎల్లుండి మూడు రోజుల పాటు ఈ ప్రాపర్టీ షో విశాఖపట్నం శైలానగర్ దగ్గర ఉన్నటువంటి ఎస్టీబీఎల్ ప్రాజెక్ట్ ప్రధాన కార్యాలయం ఉందో అక్కడ నిర్వహించడం జరిగింది. అసలు ఎందుకు ఒకవైపునేమో సార్ మీరు చెప్పండి సార్, ఒక జనరల్ మేనేజర్గా ఒకవైపున ఈ అవకాశాన్ని ఆసరాగా తీసుకుని రేట్లు పెంచుతున్నారు, విశాఖ కార్యనిర్వహణ రాజధాని అయ్యిందని చెప్పి యార్డుల మీద యార్డులు ప్రకటనల మీద ప్రకటనలు నిర్మాణాలు చేస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. కానీ మీరు మాత్రం సంవత్సరం క్రితం ఉన్న రేట్లు అమ్ముతున్నారు, మీకు ఎలా గిట్టుబాటు అవుతుంది, అసలు ఎందుకు ఈ ఆలోచన మీకు వచ్చింది? సార్, ఇది మా ఎస్టీబీఎల్ అనేది కామన్ మ్యాన్కి అందుబాటులో ఉండే రేట్లు మేము చేస్తామండి. ఇవాళ ఉన్న వైజాగ్ ఉన్న పరిస్థితి పరిస్థితుల్లో కామన్ మ్యాన్ అనేది లబ్ధి పొందాలి. వాళ్ళ పరిస్థితి పరిస్థితి రేపు ఫ్యూచర్లో ఎలా ఉంటుందో వైజాగ్ వాళ్ళు ఏంటంటే నాన్నటి మీరు అన్నట్టు ప్రతిరోజు రోజుకు రెండు రకంగా డిమాండ్గా ఉంది. కానీ ఇది అందరికీ ఒక అందుబాటులో ఉండాలి, కామన్ మ్యాన్కి డెవలప్మెంట్కి మనకి చేతోడు ఉండాలన్న ఉద్దేశంతో మేము ఈ ప్రాపర్టీస్ ఏర్పాటు చేసామండి. మా దగ్గర ఏంటంటే 22,000-23,000 రూపాయలు ఇక్కడ నుంచి హౌస్ అనేది 50 లాక్స్ వరకు 60 లాక్స్ వరకు మన దగ్గర అందుబాటులో ఉన్నాయి. ఈ అవకాశాన్ని ఏంటంటే ప్రస్తుత పరిస్థితుల్లో అందరూ ఉపయోగించుకుని లబ్ధి పొందుతారు అనే ఉద్దేశంతో మేము ఇది ఏర్పాటు చేయగలం. ఎస్టీబీఎల్ ప్రాజెక్ట్స్కి సంబంధించినటువంటి చైర్మన్ అంతా ఉన్నారు, వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, మీరు ఎస్టీబీఎల్ ప్రాజెక్ట్స్ ఒక వినూత్న రీతిలో, ఎందుకంటే మీరు ఇటు వ్యాపారం అటు ఆధ్యాత్మిక వైపున కూడా మీరు విశాఖ మహానగరాన్ని తీసుకెళ్తున్నారు, విశాఖ మహానగరంలో గజింబు ఉంటే చాలు అనుకుంటున్నటువంటి ఈ రోజుల్లో కొంతమంది రియల్ ఎస్టేట్లు ధరలు పెంచి, ఎందుకంటే ఈ ఏదైతే రాజధానిగా వస్తుందో ధరలు పెంచి అమ్ముతున్నారు, కానీ మీరు సంవత్సరం క్రితం ఏదైతే ధరలు ఉన్నాయో మహానగరంలో ఇప్పుడు అదే ధరలకి మీరు విక్రయిస్తున్నారు, మీకు ఎలా గిట్టుబాటు అవుతుంది, ఇంత ఉదార స్వభావంతో ఎందుకు చేయాలనిపిస్తుంది? ఇక్కడ మనం ప్రధాన ఉద్దేశం మధ్యతరగతి అబో మధ్యతరగతి వాళ్ళకి దృష్టిలో పెట్టుకుని ఈ కాలనీ నిర్మించడం జరుగుతుంది. అలా కాకుండా ఇక్కడ మన వైజాగ్ నగరం కొన్ని మేజర్ ప్రభుత్వ సంస్థలు ఉండటం, అందులో ఎక్కువ మంది శాలరీస్ 50,000 రూపాయలు అట్లాగే 25,000 రూపాయలు ఇట్లా ఆ శాలరీస్ ఉండటం వల్ల వాళ్ళకు అనుగుణంగానే మనం ప్లాన్ చేస్తున్నాం. కాబట్టి ఏంటంటే వాళ్ళకు అందుబాటు ధరల్లో ఉండాలి, ఎందుకంటే వాళ్ళు పూర్తిగా అమౌంట్ వెచ్చించి కొనుక్కునే పరిస్థితి లేదు. సో వాళ్ళు లోన్కి వెళ్ళాలి కాబట్టి ఆ లోన్కి వాళ్ళకున్న ఎలిజిబిలిటీ ఎంతవరకు ఉంటుంది ఆ ఎలిజిబిలిటీని దృష్టిలో పెట్టుకుని మనం ఈ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఎవరైతే ఉన్నారో రిటైర్డ్ పీపుల్ కానీ చిన్నపాటి ఉద్యోగాలు చేసుకున్న వాళ్ళకి, వాళ్ళు డైరెక్ట్గా బ్యాంకులు వాళ్ళ దగ్గరికి వెళితే వాళ్ళకి కొన్ని షూరిటీలు అనేక రకాల కష్టసాధ్యమైనటువంటి వ్యవహారాలు ఉంటాయి. మీరు వాళ్ళకి ఏమైనా లోన్లు కూడా ప్రొవైడ్ చేయడానికి ఏమన్నా మీరు కొన్ని బ్యాంకులతో ఒప్పందం ఏమైనా ఉందా వాళ్ళకి మీకు అనుబంధం? ప్రధానంగా మేము ఏ ప్రాజెక్ట్ తీసుకున్నా ప్రాజెక్ట్ అప్రూవల్ వివిధ బ్యాంకులకు ఇస్తాము. అందులో ప్రధానంగా ఈ రోజున కెనరా బ్యాంకు, ఇండియన్ బ్యాంకు, హెచ్డిఎఫ్సి వీళ్ళందరూ కూడా మా ప్రాజెక్ట్స్ అన్నింటినీ కూడా అప్రూవల్ చేస్తున్నారు. కాబట్టి ప్రతి కస్టమర్ వచ్చినప్పుడు స్పాట్లోనే ఈ ప్రాపర్టీస్లో స్పాట్లోనే మన లోన్ సౌకర్యం అనేది ఏర్పాటు చేస్తున్నాం. ఫర్దర్గా వాళ్ళు వ్యక్తిగతమైన పత్రాలు సమర్పిస్తే వెంటనే లోన్ అనేది ఇవ్వడం జరుగుతుంది.
థ్యాంక్ యూ సార్. ఇది ఉన్నటువంటి పరిస్థితి. విశాఖపట్నంలోనే కాదు, దేశ విదేశాల్లో ఉన్న వాళ్ళు కూడా ఈ ఎస్టీబీఎల్ ప్రాజెక్టులో పెట్టుబడి పెట్టడానికి ఇది ఒక సదావకాశంగా వినియోగించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకు అంటే విశాఖపట్నంలో గజం భూమి ఉంటే వాళ్ళు కోటీశ్వరుల కింద లేక ఇప్పటికే భూమి దొరకిన పరిస్థితి. రానున్న రోజుల్లో విశాఖ జిల్లాలో ఎక్కడ ఉన్నా సరే సొంత ఇల్లు ఉంది అంటే ప్రపంచంలో ఎక్కడైనా సరే చాలా ఒక తలమానికంగా ఉన్నట్లుగా భావించవచ్చు. ఎందుకంటే విశాఖపట్నంలో భూమి కొనడం అంత కష్టసాధ్యమైంది. కానీ ఎస్టీబీఎల్ వారు మాత్రం గత సంవత్సరం క్రితం ఏదైతే రేట్లు ఉన్నాయో ఇప్పుడు కూడా అదే రేట్లకి ఈ 3 రోజుల పాటు అలాంటి సౌకర్యం కల్పించామని చెప్పేసి దానికి సంబంధించినటువంటి ఉన్నత స్థాయి చైర్మన్ చెప్తున్న పరిస్థితి అవుతుంది. కానీ ఆ బాలాజీ గారు ఆధ్యాత్మిక రంగంలోనే ముందుండటంతో పాటుగా ముఖ్యంగా ఏదైతే మధ్యతరగతి అదేవిధంగా చిన్నపాటి ఉద్యోగాలు చేసేవాళ్ళు వాళ్ళ ఇల్లు ఒక కలగా మిగిలిపోకుండా మాకు వచ్చే లాభాలు తగ్గించుకుని వాళ్ళకు ఒక ఇల్లు కల్పించాలన్న ఒక సదుద్దేశంతో మేము అలాంటి ఆలోచనతో ముందుకు వెళుతున్నాము. ఇప్పటివరకు వేసిన వెంచర్లో కూడా ఆ మధ్యతరగతి కుటుంబాలకు కోట్లాది రూపాయలు ఆదాయం వస్తున్న వాళ్ళు ఉన్నత స్థాయి శ్రేణులు తీసుకోవచ్చు, లేదంటే బీచ్ రోడ్లో ఇండిపెండెంట్ హౌసులు కొనుక్కోవచ్చు. కానీ ఒక మధ్యతరగతి కుటుంబానికి సంబంధించిన వాళ్ళు సొంత ఇల్లు కలని తీర్చడానికి ఎస్టీబీఎల్ ముందుంటుంది. ఇది ఒక మేము దైవ సేవగా భావిస్తున్నామని చెప్పి చైర్మన్ బాలాజీ గారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ తిరుపతి రావు రామకృష్ణ, ప్రైమరీ న్యూస్, విశాఖ.